దళితులపై నమ్మక ద్రోహమే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన సాగుతుందని టీడీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక మోరంపూడి జంక్షన్ సమీపంలోని గన్ని శుభమస్తు ఫంక్షన్ హాల్ నందు జరిగిన దళిత ప్రతిఘటన సదస్సులో టీడీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో దళితులు అస్తిత్వాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి, అస్తిత్వం కోల్పోతున్నటువంటి దళితుల్ని, ఉనికిని కోల్పోతున్నటువంటి దళితుల్ని, దళితులపై జరుగుతున్నటువంటి దమనకాండల్ని, దళిత వ్యతిరేక విధానాల్ని, దళిత సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి విస్మరిస్తున్నటువంటి వైనాన్ని ప్రతి పార్లమెంట్లో దళిత ప్రతిఘటన సదస్సుల పేరు మీద తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహిస్తా ఉన్నాం. మార్చి 25వ తారీఖున లక్షలాది మంది దళితుల చేత దళిత ప్రతిఘటన మహాసభని విజయవాడ నగరంలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ సభని జయప్రదం చేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రి పార్లమెంట్లో ఉన్నటువంటి దళితుల్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తూ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థల్ని ఈరోజు నిర్మూలించే విధంగా జగన్మోహన్ రెడ్డి సైకో దాడింది, న్యాయ వ్యవస్థ మీద దాడి, శాసన వ్యవస్థ మీద దాడి, అదేవిధంగా ఈరోజు సిబిఐని కూడా బ్లాక్మెయిల్ చేసే విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారిస్తున్నటువంటి సిబిఐ అధికారుల మీద కూడా పులివెందుల్లో హత్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వామ్యం ఉన్నటువంటి వాళ్లతో సిబిఐ అధికారుల మీద కేసు పెట్టడం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి నియంతృత్వంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సిబిఐ మీద విచారణ చేసేటువంటి అధికారుల మీద కేసు పెట్టినటువంటి మొట్టమొదటి కేసు పెట్టించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డిని ఇంటి సభ్యులే చంపి రాజకోట రహస్యాన్ని బయటికి రానియకుండా చూడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద సాక్షిలో ప్రచురించడం జరిగింది. ఈరోజు హత్యకు ఉపయోగించినటువంటి గొడ్డలి దగ్గర నుంచి అమ్మిన వ్యక్తి, కొన్న వ్యక్తి, హత్య చేసినటువంటి వ్యక్తులు, రక్తపు మరకలు గుడి చేసినటువంటి వ్యక్తులు, వివేకానంద రెడ్డి గాయాలకు గుట్లేసినటువంటి వ్యక్తులు అందరూ జగన్మోహన్ రెడ్డి అనుసరణలో, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డిని హత్య చేయించడం జరిగింది. లేకపోతే తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఇప్పటికైనా అన్ని సాక్ష్యాధారాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పినా కూడా వాంగ్మూల్యాల్లో అందరూ పాల్గొన్నటువంటి వాళ్ళు అందరూ సత్యాలు చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మభ్యపెట్టే విధంగా అసెంబ్లీలో మావేలు మా కన్నుని మేము పొడుచుకుంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టివేసేటువంటి దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ రెడ్డి పౌరసం ఉంటే నీలం సంజీవ్ రెడ్డి గారు ఆర్టీసీ ఛార్జీల విషయంలో హైకోర్టు ఒక్కసారి మొటికాయలేస్తేనే రాయలసీమ రెడ్డి పౌరసాన్ని చూపిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి నీలం సంజీవ్ రెడ్డి పుట్టినటువంటి గడ్డ మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టి ఇప్పటికి 350 సార్లు హైకోర్టు చీపెట్టినా ప్రత్యక్షంగా కుటుంబ సభ్యుల్ని హత్య చేసినటువంటి వాళ్లలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి పదవిని పట్టుకుని వేలాడుతున్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ సంస్కృతిని, హత్య రాజకీయాల్ని, ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దళితుల పక్షాన్ని అణచడానికి ధోరణితో ముందుకు సాగుతున్నాడో చర్చించుకోవడం కోసం, ఒక యాక్షన్ ప్లాన్ నిర్ధారించుకోవడం కోసం మనం ఇక్కడికి వచ్చాం. సోదరులు రాజుగారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఎస్సీసీ తరఫున శాఖ కేవలం దళితుల కోసం కట్టే ఇవాళ ఓటీఎస్ అంట చెప్పండి అమ్మా. ఓటీఎస్ ఏనాడే నందమూరి తారక రామారావు గారు మొదలు పెట్టిన పథకం 47 నడిచానిక ప్రభుత్వంలో నడిచి ఇవాళ సొంతదారులు అయిపోయి డబ్బు కడితే మళ్ళా 10,000 కట్టు, 20,000 కట్టు నీకు రిజిస్ట్రేషన్ చేస్తానంటాడు. అసలు రిజిస్ట్రేషన్ ఎవరు కావాలి? ఈ రోజున ఎవరికి బాధ? దళితులకు మర్చిపోకండి. ఇవాళ అమ్మగారు అన్నాడు, మీకు తెలియదా పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ప్రభుత్వం చెల్లిస్తుంది, ముఖ్యంగా దళితుల కోసం. అవన్నీ రద్దు చేసి అమ్మగారిని వేస్తానంటాడు. అమ్మగారికి కాస్త సారా గుడ్డికి వెళ్ళిపోతా ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? ఫీజులు ఎవరు కట్టాలి? కాలేజీలకి, కాలేజీల వాళ్ళు దగ్గర కట్టారు. కొన్ని ఎగ్జాంపుల్ మాత్రమే, 40 లక్షల రూపాయల దాకా దళిత బిడ్డలు విదేశాల్లో చదువుకోవడం కోసం చంద్రబాబు గారు యాక్షన్ ప్లాన్ పెట్టారు. ఇప్పుడే చెప్పారు సోదరులు, ఇన్నోగా కార్లు, యంత్ర పరికరాలు ఆటోల దగ్గర నుంచి దళితులకు ఇచ్చారు స్వయం ఉపాధి కోసం. ఇవాళ ఏమైపోయింది? 440 మంది ఇవాళ విదేశాల్లో చదువుకుంటున్నారు. వాళ్ళందరూ అత్యంతగా ఆపేశారు.
అంటే ఇది దళిత మీద ప్రేమ ఓట్లు గుంజుకోవడానికి ముద్దులు పెట్టి దళితులే నాకు ఓటు బ్యాంక్ అని చెప్పుకున్న వ్యక్తి ఇవాళ నిండా ముంచేస్తా ఉన్నాడు ఇవన్నీ గమనంలోకి తీసుకోమని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను మీకు తెలుసు ఐదేళ్లలో దళిత వాడల్లో ఎన్ని రోడ్లు వేసాం ఎన్ని కాలువలు కట్టాం ఇవాళ ఆనాడు కట్టిన కమ్యూనిటీ హౌస్ మీకు లేకుండా చేశారు బడుగు బలహీన వర్గాల వారి కోసం నిర్మించిన కమ్యూనిటీ హౌస్ అన్ని సచివాలయాల పేరుతో పక్కదారి పట్టించి మీరు శుభమాశుభం చేసుకోవడానికి వీలు లేకుండా చేశారు ఇలాంటి నికృష్ట విధానాలు వెళ్తున్నాయి దళితుల మీద కేసులు పెడతారు దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు అమరావతిలో 28,000 మంది దళితులు పోనిచ్చారు పచ్చిమబాగడ్ పెద్దవాళ్ళు చిన్నంతకంటే 6,000 మందే కానీ ఎక్కువ భూములు రాజధాని కోసం ఇచ్చింది దళితులు ఎకరం అర ఎకరం ఇస్తే వాళ్ళకి ఇవాళ కనీసం కౌలు డబ్బులు ఇవ్వటం లేదు దళితుల మీద కేసులు మాట్లాడకూడదు ఒకటి దళితులు అణగారిన వర్గాలు కాదు పైకి రావాల్సిన అవసరం ఉంది మౌనం వేడండి మౌనం వేడండి ఇవాళ దళిత ప్రతిఘటన ఎందుకు దళితులకు రావాల్సిన హక్కులు అరిస్తున్నారు కనుక ఇవాళ డ్వాక్రా మహిళల్లో అత్యధిక శాతం దళితులు మర్చిపోవకండి డ్వాక్రా గ్రూపుల్లో అత్యధిక శాతం దళితులు ఉన్నారు వాళ్ళకి రావాల్సిన ప్రయోజనాన్ని ఆపేస్తా ఉన్నాడు మీ గ్రూపుల నుంచి అప్పు ఎవరికో ఇప్పిస్తాడట జగనన్న కాలనీ మీరు అబ్బో ఇచ్చేసాడు అనుకున్నారు ఇప్పుడు చూసుకొని గ్లోబోదిపం అంటున్నారు అక్కడికి మేము ఇవాళ దళితుల్లో జాంబవంతులు కావచ్చు మాలా మాదిక కావచ్చు రెండీలు కావచ్చు సబ్ సెక్షన్ ఎవరున్నా యునైటెడ్ గా పనిచేయండి అందరం సమిష్టిగా ఎదుర్కొని చంద్రబాబు గారి నాయకత్వంలో మంచి రోజులు రాబోతున్నాయి దళిత యాక్సిడెంట్ పాత్రలో చూపిస్తాను సవినీయంగా మనవి చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసరికి ధన్యవాదాలు ఒక్క దళితులని కాదు బలహీన వర్గాలని కాదు అగ్రవర్ణాలు కాదు అన్ని వర్గాలపైన అన్ని ప్రాంతాలపైన కుల మతాలకి అతీతంగా ఇవాళ దౌర్జన్యం జరుగుతూ ఉంది ఇవాళ నందమూరి తారకరామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజున ముఖ్యంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు కానీ దళితులకు కానీ బీసీ వర్గాలకు కానీ మహిళలకు కానీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఆ రోజు మొట్టమొదటిగా అప్పటి వరకు ఇప్పుడు ఇవ్వని ఆర్థిక శాఖని మహేంద్రనాథ్ గారికి ఇచ్చి ఆ రోజు దళితులను గౌరవించడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బాలయోగ్యాన్ని అత్యుత్తమైన స్థానం లోక్సభ స్పీకర్ గా చేయడమే కాకుండా దళిత మహిళ ప్రతిభా భారతి గారిని అసెంబ్లీ స్పీకర్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అదేవిధంగా ఆ రోజు రాష్ట్రపతిగా కేఆర్ నారాయణన్ని రాష్ట్రపతి చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కీలకమైన పాత్ర పోషించడం జరిగింది ఈ విధంగా దళితులకి అత్యున్నత రాజ్యాంగ పదవులైన పదవులు ఇవ్వడమే కాకుండా దళితుల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు ఆ రోజు చేపట్టడం జరిగింది కొత్త స్కీముల పేరుతో పనికిమాలిన స్కీమ్స్ అన్నింటినీ పనికిమాలిన సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా చందన బీమా కార్యక్రమం చందన బీమా కార్యక్రమంలో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినా సహజ మరణం చెందినా ఆర్థికంగా సహకరిస్తుంది ఇవాళ కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఉద్యమించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాల్సిన అవసరం ఉంది మరలా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఇవాళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు చూస్తా ఉన్నారు 1956 నుంచి 2019 వరకు ఉన్న ముఖ్యమంత్రులందరూ 3 లక్షల కోట్లు అప్పు తీస్తే ఒక 2019 నుంచి 3 సంవత్సరాల్లో 4 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అగమ్యగోచరంగా తయారు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని అటువంటి వ్యక్తిని మనం గద్దె దింపాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ విలువను ప్రతిష్టను పెంచే విధంగా అవిశ్రాంతంగా పోరాడుతున్నటువంటి సోదరులు రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మనమందరం కూడా ఇందాక సోదరు రాజిరెడ్డి వాసు గారు చెప్పినట్లు ముందు పెద్దలు చెప్పినట్లు వచ్చేది ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏడాదిలో జరిగినా ఏడాదిన్నరలో జరిగినా దేశం ప్రభుత్వం
मुख्यमंत्री चंद्रबाबु नायडु सदर्भंगा दलित जगनमोहन रेड्डी मुख्यमंत्री अवडानिकि वैसीपी मंत्रुलकु गानि वैसीपी नायकुलकु गानि बोगोलु अवडानिकि ఈ రాష్ట్రమైనటువంటి దళితులే కారణం అనాదిగా ఇందిరా గాంధీ గారి దగ్గర నుంచి కూడా దళితులు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు పని చేసినా చేయకపోయినా ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డికి అయితే గంపగొత్తగా 80% మంది దళితులు ఓట్లేశారు నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని దళితులు నీ మీద ప్రేమ అభిమానంతో ఓట్లేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో दलित इनोवा कर्गा दलित कहींसम कांस्टी की पातको याब कर्स्ते मुख्यमंत्री अर्वाद नी पार्टी कार्यकर्ता कहींसम राष्ट्र दलित राजशेखर जगनमोहन रेड्डी तरह दलित जगनमोहन रेड्डी संक्षेम अभिवृद्धि प्रभुत् दलित ओडल सिमेंट रोड दलित ओडल बात्रूम कटा दलित रूपये रूपये चंद्रबाबु दलित महिला चंद्रबाबु तरह निर्णय కోడు పిల్లలు పంచుతున్నాడు గ్రామాల్లో ఏమిలు పట్టుకొని విజయమ్మ గారు ఎవరైతే దళితుల ప్రధానమైన ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ దళితుల చేత ఓట్లు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ దళితులను నట్టేడ ముంచిందని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను.